హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హైజీన్ టిప్ గురించి మాట్లాడుకుందామండి. ఇది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది, తర్వాత ఇది మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం డీప్గా ఆలోచిస్తే మీకు కూడా ఇది నిజమే అనిపిస్తుంది. ఈ యూస్ఫుల్ టిప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. నమస్తే అండి, నేను హిమవాణి, వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఎట్లా వేస్తామండి, విడిచిన తర్వాత బట్టలు రివర్స్లో ఉంటాయి కదా, అట్లానే రివర్స్లో వాషింగ్ మిషన్లో వేస్తాము. అలాగే వాషింగ్ మిషన్లో వాషింగ్ అయిపోయిన తర్వాత ఆరేయడం కూడా మనం రివర్స్లోనే ఆరేస్తాం. కానీ ఐరన్కి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తాం, అట్లాగే రివర్స్లో ఉన్న బట్టల్ని అట్లానే ఫోల్డ్ చేసి అట్లానే ఐరన్కి ఇచ్చేస్తాం. అలా ఇచ్చినప్పుడు ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరుగుతుందండి. ఆ పొరపాటు ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్టలు అలా రివర్స్ చేసి ఐరన్కి ఇవ్వడం మూలంగా ఆ ఐరన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ బట్టల్ని తనే రివర్స్ సైడ్ నుంచి రైట్ సైడ్కి టర్న్ చేసుకుని తనే ఐరన్ చేస్తాడు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే, షర్ట్ లోపలికి ఇట్లా చేయిబెట్టి షర్ట్ని బయటికి తీసి అప్పుడు దాన్ని ఐరన్ చేస్తాడు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, అతని బాడీకి ఉన్న స్వెట్, అతని బాడీకి ఉండే ఆ డర్ట్ అంతా షర్ట్కి అంటుకుని అది మళ్ళీ డర్టీగా అయిపోతుందండి. దానివలన మనకి ఉపయోగం ఏంటి, ఏంటి అంత కష్టపడి వాష్ చేసి ఇచ్చిన బట్టలు మళ్ళీ అతని నుంచి వచ్చే ఆ డర్టీగా అయిపోతే మనకి వాష్ చేసే ఉపయోగం లేదు కదా. బట్టలు అంత కష్టపడి ఉతికి ఇవ్వడం వలన అర్థం లేదు కదండి. చూడండి, ఇప్పుడు ఈ షర్ట్ రివర్స్లో ఉంది కదా, మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఇస్తే ఐరన్కి వాళ్ళు ఎలా టర్న్ చేస్తారో చూడండి. మొత్తం చెయ్యి అంతా ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా బయటికి లాగుతారు. ఇట్లా బయటికి లాగినప్పుడు ఏమవుతుంది, ఈ షర్ట్ హ్యాండ్ అంతా కూడా వాళ్ళ చేతులకు అంటుకుని, వాళ్ళకు ఉండే స్వెట్ అంటుకుని, ఈ షర్ట్ అంతా మళ్ళీ మనం కష్టపడి ఉతికిచ్చిన షర్ట్ అంతా మళ్ళీ డర్టీగా తయారైపోతుంది. కాబట్టి ఈ టిప్ గురించి, ఈ హైజీన్ టిప్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇది మీకు నిజమే అనిపిస్తుంది కదా. ఇట్లా ఈసారి నుంచి ఇట్లా రివర్స్లో ఇవ్వకుండా రివర్స్లో ఉన్న షర్ట్ని రైట్ సైడ్కి టర్న్ చేసి అప్పుడు ఐరన్కి ఇవ్వండి. ఇది చాలా మంచి టిప్ అండి ఇది. అలాగే ఈ టిప్లో రెండో పాయింట్ కూడా ఉందండి. మనం అన్ని బట్టలు అలా రివర్స్ చేసి ఇవ్వడం వలన ఆ స్వెట్ డర్టీ అయిపోయి మనకి నష్టం జరుగుద్ది, అలాగే ఐరన్ చేసే వ్యక్తికి కూడా డబుల్ పని అవుతుంది కదండి పాపం. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, చిన్న ఐరన్ డబ్బాలో స్ట్రీట్ చివరక చిన్న షెడ్ లాంటిది వేసుకుని అందులో ఆ వేడికి ఎక్స్పోజ్ అవుతూ, ఐరన్ బాక్స్ నుంచి వచ్చే వేడి, ఆ షెడ్ కాలిపోయి వచ్చే వేడితో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ పాపం కష్టపడి ఐరన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు, ఒక ఫ్యాన్ ఉండకపోవచ్చు, తర్వాత ఎయిర్ ఫ్లో ఉండకపోవచ్చు. వాళ్ళని అంత ఇబ్బంది పడుతూ మనకి ఐరన్ చేసి పెడుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మనం బట్టలు రివర్స్ నుంచి రైట్ సైడ్ టర్న్ చేసి ఇస్తే, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అవుతుంది, మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ మంచి హైజీన్ టిప్ మీకు నచ్చితే గనక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.